మోక్షాజ్ఞ ఎంట్రీకి బాలయ్య ప్లానింగ్ గత ఐదేళ్లుగా నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న మోక్షాజ్ఞ ఎంట్రీ త్వరలోనే జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రస్తుతానికి కుర్రాడు ఎప్పటిలాగే బొద్దుగా నార్మల్గా ఉండడంతో ఇంతకీ హీరో అవుతాడా లేదనే అనుమానం ప్రేక్షకుల్లో అంతకంత పెరుగుతూ పోతుంది అయితే బాలయ్య ఎప్పటికప్పుడు వేస్తూ వచ్చారు కానీ ఫలానా టైంలో ఏడాదిలో రంగప్రవేశం చేయిస్తానని చెప్పలేకపోయారు ఇప్పుడు ఇంకో ఏడాది లేదా అంతకన్నా కొంత ఎక్కువ టైం తీసుకొని సరైన స్క్రిప్ట్తో పరిచయం చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయట ఆ మధ్య స్వీయ దర్శకత్వంలో ఆదిత్య త్రిబుల్ నైన్ అని బాలకృష్ణ అన్నారు కానీ అది డౌటే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో మోక్షాజ్ఞ లాంచ్ ఉండొచ్చనే ప్రచారం ఊపందుకుంది ఆ మధ్య పూరి పేరు వినిపించింది కానీ లైగర్ తీసిన విధానం చూశాక ఆయన చేతుల్లో పెట్టడం అనుమానమే అనిల్ రావిపూడి అన్నారు కానీ ఎంటర్టైనర్లకు బ్రాండ్గా మారిపోయిన తనతో స్టార్ హీరో ఫ్యామిలీ వారసుని లాంచ్ చేయించడం మాస్ కోణంలో రిస్క్ అవ్వచ్చు అందుకే రాహుల్ అయితే స్టైలిష్గా చూపించడంతో పాటు మాస్ ఎలిమెంట్స్ని మిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి ఇటీవలే మోక్షాజ్ఞ బర్త్డేని ఫ్యాన్స్ ఘనంగా జరుపుకున్నారు వీళ్ళు ఇలా డిమాండ్ చేయడానికి కారణం లేకపోలేదు ఎన్టీఆర్ మూడో తరంలో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే ఫామ్లో ఉన్నాడు స్టార్ లీగ్లో చేరాడు మిగిలిన ఎవరూ సక్సెస్ కాలేదు తారక రత్న ఎంతో హడావిడితో ఎంట్రీ ఇస్తే కొంతకాలానికే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది ఆ కుటుంబంలో ఇంకే మగ సంతానం హీరో కావాలని ప్రయత్నించినా దాఖలాలు లేవు తారక్ అంటే హరికృష్ణ సంతానం కానీ నాలుగు దశాబ్దాలుగా మీద స్టార్డం అనుభవించిన బాలయ్య కొడుగ్గా మోక్షాజ్ఞని మీద చూడాలని అభిమానుల తాపత్రయం మరి బాలకృష్ణ వాళ్ళ మనోగతం తెలుసుకొని వీలైనంత త్వరగా తీసుకొస్తారా లేక శోభన్ బాబు తరహాలో వదిలేస్తారా చూడాలి